సంగారెడ్డి జిల్లా పుల్కల్లో నల్లపోచమ్మ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో డప్పు వాయిద్యాల మధ్య బోనాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ ప్రజలు పోచమ్మ తలపై ఉన్న భక్తిని చాటుకున్నారు. పోచమ్మ తల్లి అమ్మవారి విగ్రహ పునర్ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత జరుగుతున్నటువంటి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి సేవలో పాల్గొన్న ప్రతి భక్తులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలు రాబోయే అన్ని సంవత్సరాలు కూడా అమ్మవారి వార్షికోత్సవాలు నిర్వహించుకుంటూ అమ్మవారి సేవకు అందరూ కూడా ప్రాచుర్యమవుతారని కోరుకుంటూ మరి ఒక కార్యక్రమాన్ని సహకరించే పుల్కల్ గ్రామ వారందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే అంగరంగ వైభవంగా అమ్మవారి కార్యక్రమం నిర్వహించాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అలాగే నిన్న గణపతి హోమము మళ్ళీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. అలాగే హోమం తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు గిట్ట బోనాలు అమ్మవారికి బోనాలు సమర్పించి గ్రామ ప్రజలందరూ పీత ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి సేవకు పుట్టుతులు అయ్యారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.